హాయ్ వ్యూస్, మన దగ్గర కొంతమంది సబ్స్క్రైబర్లు సార్, ఏపీలో సూపర్ సిక్స్ అన్నారు కదా వాళ్ళు, సూపర్ సిక్స్ అని ఎక్కడ అన్నారా? అక్కడ ఓకే, అక్కడ కూడా కారు, ఇక్కడ కూడా కారు ఉంది తెలంగాణలో. ఓకే, లెట్ ఇట్ బి. కోర్టు మాల్ ఏదైతే హామీలు ఇచ్చున్నారో అవి ఎప్పుడు సార్, ఏంటి సార్ అంటున్నారు. నేను హంబుల్ రిక్వెస్ట్ అండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఎంత దారుణంగా అస్తవ్యస్తంగా మారిందో శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు గారు, వాళ్ళు మినిస్టర్స్ అంతా. అది చూసిన తర్వాత కూడా మీరు ఇంకా వైసీపీ ట్రాప్లో పడి ఇంకెప్పుడు ఉచిత బస్సు, ఇంకెప్పుడు ఆ పథకం ఈ పథకం అంటూ ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి. అది కనీసం ఒక 6 నెలల సమయమైన ఇవ్వండి, సెట్ అయ్యి డౌట్ అని. మీరు వెళ్ళి ఆల్రెడీ చేసుకుంటూనే పోతారు. మెగా డిఎస్ అన్నారు ఇచ్చారు, తర్వాత వచ్చేసి ది ల్యాండ్ టైటిల్ అక్కడ రద్దు చేశారు, అన్నా క్యాంటీన్ రేపు ఆగస్ట్ 15 కొన్ని ఓపెన్ చేయబోతున్నారు, అండ్ తర్వాత వచ్చేసి సెల్ సెన్సస్ కేంద్రంలో సర్వేలు చేయబోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఏదైతే చెప్పినారో అలాగే అడుగులు వేస్తున్నారండి, కొంచెం టైం ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఏంటి, ఆరోగ్యశ్రీ కార్డు రద్దు అవుతుందంట కదా, ఆరోగ్యశ్రీ పథకం ఉండదంట కదా అని కొంతమంది అంటున్నారు. ఈయన పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు ఎంపీ, అతను ప్రజెంట్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంథింగ్ ఒకదానికి మినిస్టర్గా ఉన్నారు, సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన గుంటూరులో మాట్లాడుతూ, నా నియోజకవర్గంలో 3 లక్షల కుటుంబాలు దాదాపు ఉంటే కేవలం 28,000 మంది మాత్రమే ఆయుష్మాన్ కార్డుని డౌన్లోడ్ చేసుకున్నారు, దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. నేను ముందు ఆయుష్మాన్ అందరికి కూడా అందేలా నేను చూస్తా, మీరంతా డౌన్లోడ్ చేసి మీరు నమోదు చేసుకోవాలని చెప్పి చెప్తూ ఒక మాట అన్నాడు. ఇది ఇక్కడ అనుమానాన్ని తావిచ్చింది. ఏమనంటే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఖర్చు పెట్టి ముందుకు తీసుకెళ్లే విధంగా పొజిషన్ ఇప్పుడు అంతగా అంటే అసలు లేదని అనల, అంత ఫండ్స్ లేవు. ఆరోగ్యశ్రీకి తగ్గట్టుగా ఎఫర్ట్స్ పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అయ్యేటట్టుంది. ముందు మీరు ఆయుష్మాన్ భవ కార్డులు అయితే డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని నమోదు చేసుకోండి చెప్పుకుంటా వచ్చున్నాడు. ఇది ఇక్కడ అనమాటానికి తావిస్తుంది. ఈ ఆయుష్మాన్ భవ సెంట్రల్ గవర్నమెంట్ది ఎంత, 5 లక్షలు పరిమితం ఇన్సూరెన్స్ సంబంధించి. అంటే నీకు 5 లక్షల వరకే వాళ్ళు నీకు సమ్ ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏపీలో ఉన్న ఆరోగ్యశ్రీ ఎంత, 25 లాక్స్. అది 25 లక్షల వరకు నీకు ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఇక్కడ కూడా మరలా అది ఏ ప్రాబ్లం అయినా దానికి గవర్నమెంట్ కేటాయించింది, ఇదిగో దానికి ఇంత డబ్బు, దీనికి ఇంత డబ్బు, ఇంతకుమించి వద్దు అని చెప్పి. సో వాళ్ళు ఇష్టం వచ్చినా తీసుకోవడానికి లేదు ఇక్కడ. సో అందుకే వీళ్ళేమన్నారు, పేషెంట్లు అడ్డదిడ్డంగా ఆసుపత్రులు తీసుకోరు, అండ్ మాకు కూడా వాళ్ళు ఏం చెప్తే మేము చూడడం, 2 సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం. కాబట్టి దయచేసి ఈ ఆయుష్మాన్ భవే ఉండిద్ది, ఆరోగ్యశ్రీ ఉండదు అని ఏదైతే రూమర్లు వస్తున్నాయో అది అబద్ధం మాకు చెప్పాలని చెప్పేసి ఇప్పుడు అంతా అంటున్నారు. సో నేను క్లారిటీ ఇస్తున్నా, ఆరోగ్యశ్రీ నాకు తెలిసి అయితే ఏపీలో ఎత్తివేసే పరిస్థితిగా లేదు. ఎందుకంటే అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి వచ్చి సత్యకుమారు, ఆయన బీజేపీ అతను. సో ముందు చాలా రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర సంస్థ పథకాలు ఉన్నా ఆయుష్మాన్ భవ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడం లేదా రిజిస్టర్ చేసుకోవడం చేసుకున్నారు. ఎందుకు, ఈ ఆరోగ్యశ్రీ వచ్చేసి మీ రాష్ట్రానికి పరిమితం. ఈ ఆయుష్మాన్ భవ వచ్చేసి నువ్వు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఇండియా మొత్తం ఎక్కడైనా అది పనిచేస్తుంది. వాళ్ళ ఇంటెన్షన్ అదే ఉండొచ్చు నాకు అనిపిస్తుంది. ఏపీలో ఆరోగ్యశ్రీ కంటిన్యూ తిరిద్ది అవి ఎత్తారు. ఆయుష్మాన్ భవ కార్డులు కానీ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళినా మీకు అవి హెల్ప్ అవుతాయి అన్న వేళ పెమ్మసాని అన్నారని నాకైతే అనిపిస్తూ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎట్ ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి ఏదైనా మంచి ఉంటే అదిగా వెళ్ళి తీరు. మహా అయితే పథకాలకు పేర్లు మస్తు, ఎందుకంటే ముందు వెనక కింద మీద మొత్తం జగనన్న పులుకుంటా పెట్టుకుని పేర్లు, మహా అయితే పేర్లు తీస్తారు తప్ప పథకాలు అయితే ఎత్తివేరు. ఒకవేళ ఏదైనా ఎత్తేసారంటే అదే దీనివల్ల ఉపయోగం లేదంటే అది ఎత్తేస్తారు తప్ప వేరేది కాదు. ఆరోగ్యశ్రీ ఎత్తిపోతే ఎత్తారు, అందులో నో డౌట్.